हेलो अंडी वेलकम टू माय चैनल एलांदरू बागुन्नारा अंड ई वीडियो वच्चेसी बाल्कनी लो नुंडी व्यू अन्नमाट मेमुन्न अपार्टमेंट नुंची अंड इदोच्चेसी आ मध्य हैदराबाद लो वर्षं पड़िंदि कदा अप्पुडु तीसिन क्लिप चाला बागुंदि व्यू पैन क्लाउडी गा अंड किंद ग्रीनरी इंका अक्कडक्कड एदो अग्गिपेट्टलागा इल्लु भले अनिपिंचिंदि नाकु सो అది యాడ్ చేస్తున్నా అండ్ ఈ వీడియోలో అయితే నేను ఇవన్నీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాను అండ్ ఫుడ్కి అయితే చాలా రియాక్ట్ అవుతున్నాడు ఎస్పెషల్లీ మ్యాగీ అలాంటి ఫుడ్కి అదేంటో మ్యాగీలో మ్యాజిక్ ఉందేమో అంతే అందరికీ అంటే పిల్లలైతే త్వరగా అట్రాక్ట్ అవుతారు కదా అండ్ ఇవన్ అయితే ఆల్రెడీ మ్యాగీ తింటున్నాడు కూడా అండ్ మ్యాగీ అని కాదు మేము లైక్ మేము ఏం ఫుడ్ తింటామో దానికి అంటే తిందాము నేను కూడా తింటాను అన్నట్టుగా చూస్తాడనమాట ప్రతిసారి అండ్ చాలా బాగా రియాక్ట్ అవుతున్నాడు అండ్ నేను ఇక్కడ బీన్స్ కట్ చేస్తున్నా వాటిని కూడా నోట్లో పెడతా అని అల్లరి అన్నమాట ఇద్దరు దేవాన్ష్ అండ్ యువన్ ఇద్దరు చాలా అల్లరి చేస్తూ ఉన్నారు అండ్ యువన్ అయితే వాళ్ళ అన్నతో కంపెనీ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట బాగా ఏదైనా ఇవ్వకపోతే ఇమీడియట్గా ఏడ్ చేస్తున్నాడు అండ్ దేవాన్ష్ అయితే లాక్కుంటూ ఉన్నాడు యువన్ దగ్గర నుండి సో ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇంతేమో అల్లరి చాలా ఎక్కువగా ఉంది చూసారా ఎలా ఏడుస్తున్నాడో మనం ఏదైనా ఇవ్వకపోతే అలా అల్లరన్నమాట ఈ ఏజ్లో దేవాన్ష్ క్వైట్ డిఫరెంట్గా ఉండే అంటే మనల్ని పట్టించుకోకుండా అలా అలా తిరుగుతూ ఉండే అన్నమాట చాలా నా దగ్గర ఉంటానని ఒక్కసారి కూడా ఏడవలేదు వెరాజ్ యువన్ ఈజ్ డిఫరెంట్ నా దగ్గరే ఉంటాని బాగా అంటున్నాడు అండ్ నన్నే ఎత్తుకోమంటాడు ఎక్కువగా నన్ను వాళ్ళ నాన్నని ఈ మధ్య నించోవడం కూడా స్టార్ట్ చేశాడు ఇది లాంగ్ బ్యాక్ బట్ ఇప్పుడైతే పట్టుకొని తనైన నిల్చుంటున్నాడు కూడా బట్ ఒక 1 మినిట్ గల 1 సెకండ్ గల పడిపోతున్నాడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరిని చూసాక సెకండ్ కిడ్కి కొంచెము బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ వల్ల త్వర త్వరగా నేర్చేసుకుంటారు ఇంట్లో బొమ్మలు రెడీగా ఉంటాయి అండ్ పెద్దవాళ్ళు ఆడిపిస్తూ ఉంటారు ఇలా వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్కి తక్కువ ఉండదు వేరేస్ ఫస్ట్ కిడ్కి అప్పుడు మనకు కొత్త పేరెంటింగ్ అనేది సో వాళ్ళకి నేర్పించేసరికి కొంచెం టైం పడుతుంది వేరే సెకండ్ వరకు అందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అన్నమాట చాలా అండ్ ఇక్కడ మేము వెళ్తున్నామో వాకింగ్కి ఈవినింగ్ వాక్కి అండ్ ఇక్కడ అమీన్పూర్ చెరువు ఉంటుందన్నమాట అక్కడికి వెళ్తున్నాము వాకింగ్కి అండ్ మాకు దగ్గరలో ఉన్న మంచి వాకింగ్ ట్రాక్ అంటే అక్కడ ఒక దగ్గరే ఉంది సో వాటర్ పక్కన అలా కొంచెం వాకింగ్ ట్రాక్ చేశారు అండ్ ఎలా అయిందంటే సిచ్యువేషన్ వాకింగ్కి కూడా మాస్క్లు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది బట్ తప్పదు కరోనా అండ్ ఇదే అన్నమాట యాక్చువల్గా దీని పక్కన ఒక టెంపుల్ ఉంటుంది బాబా టెంపుల్కి పక్కనే లేక్ అండ్ ఈ పక్కన వాకింగ్ ట్రాక్ ఉంటుంది అయితే ఈ టెంపుల్కి అయితే చాలాసార్లు వచ్చాం కానీ నాకైతే ట్రాక్ ఉందని ఐడియా లేదు మా హస్బెండ్ చెప్పారు సో ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము నాకైతే బాగా అనిపించింది ట్రాక్ పెద్దగా లేదు హాఫ్ కిలోమీటర్ కూడా లేదు హాఫ్ బట్ నడవచ్చు కొంతవరకు 1-2 రౌండ్స్ అయితే మంచి వాకింగ్ అవుతుంది అండ్ వ్యూ కూడా ఎంత బాగుందో లెఫ్ట్ సైడ్ అంతా మియాపూర్ వస్తుంది అండ్ రైట్ సైడ్ మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ ఇదంతా అమీన్పూర్ వస్తుంది అండ్ అక్కడ ఒక ఏమంటారు నాగదేవత టెంపుల్ ఉందన్నమాట అండ్ దేవాన్ష్ అయితే కొంచెం ఎంజాయ్ చేశాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా సో అందుకని
అండ్ లాక్డౌన్ తర్వాత కూడా మేము ఎక్కడికి వెళ్ళింది లేదు. అండ్ యుఎస్లో ఉన్నప్పుడు అయితే ఎవ్రీ టూ డేస్కి ఒకసారి బీచ్ వాక్ అని అదని ఇదని తిరుగుతూ ఉండేవాళ్ళం కదా. ఇక్కడైతే కొంచెం బోర్ ఫీల్ అవుతున్నాడు దేవాన్ష్, సో అందుకనే అలా తీసుకొచ్చాము. అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, ఇక్కడ ఏవో ఇవి సిమెంట్తో ఉంటే వాటిపైన కూర్చున్నాము. బట్ ఏదైనా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అండ్ నేను ఇక్కడికి కొన్ని పీనట్స్ తీసుకొచ్చాను, అవే తింటూ ఉన్నాడనమాట దేవాన్ష్. అలా సరదాగా ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసి వెళ్ళాము. అండ్ ఈ స్లింగ్ బ్యాగ్ చూసారా, ఇది చాలా యూజ్ అయింది మాకు ఆ రోజు ఎస్పెషల్లీ. ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని ఇలా స్లింగ్ బ్యాగ్లో వేసుకుంటే ఏంటంటే హ్యాపీగా మనం అంటే ఎత్తుకోకుండా నడవచ్చు, అంటే పడిపోతారన్న భయం కూడా ఉండదు. ఫ్రంట్కి అలా కూర్చోబెడితే ముందు చూస్తూ అంటే ఏమీ అల్లరి చేయకుండా ఉన్నానన్నమాట. అది నేను యుఎస్ నుండి వచ్చేటప్పుడు యూజ్ చేశానంటే మళ్ళీ ఇప్పుడు యూజ్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను బిర్యానీ, దానికోసం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఆయిల్లో కొంచెం హై ఫ్లేమ్లో బాగా డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బిర్యానీకి కొంచెం మసాలా, ఇందులో లవంగాలు ఇలాచి అండ్ ఆనియన్స్ వేసాను. నేను కేజీ చికెన్ అలా తీసుకున్నాను, దానికి 3 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్. అండ్ ఇక్కడ ఫ్రై అయిపోయాయి ఆనియన్స్, అయితే ఇవి క్రిస్పీగానే ఉన్నాయి. అంటే మామూలుగా మనం రైస్లో వేస్తే మెత్తగవుతాయి, మామూలుగా అయితే క్రిస్పీగానే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం రైస్ కోసం నేను ఇక్కడ మసాలా తీసుకున్నాను. పుదీనా వచ్చేసి డ్రైడ్ పుదీనా, డ్రై చేసింది కూడా, ఫ్లేవర్ బాగుంది. అండ్ ఇక్కడ రైస్ కోసం అయితే ఫస్ట్ కొంచెం ఘీ ఆయిల్, అందులో పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా అంటే క్లౌస్, ఇంకా ఇలాచి అండ్ బిర్యానీ, అండ్ అవి బాగా కుక్ అయ్యాక వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ ఏంటంటే జస్ట్ నేను ఏదో అప్రాక్సిమేట్గా యాడ్ చేశాను అంతే. అండ్ ఇక్కడ చికెన్ అయితే నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నాను. దీనికి జింజర్ గార్లిక్, ధనియా పౌడర్, కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసి కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఈ బిర్యానీ వచ్చేసి కంచుడు అంటాను, కంచుడులో చేస్తున్నాను. హండి అంటారు, ఇంకా కడాయి అంటారు, రకరకాలు అంటారు కదా, అందులో చేస్తున్నాను. డైరెక్ట్ ఇందులోనే దమ్ పెట్టేసుకుంటాను అన్నమాట. దమ్ అని కాదు, అంటే ఫస్ట్ చికెన్ కుక్ చేసి తర్వాత రైస్, దాని తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేస్తాను. అంటే 70% కుక్ చేసుకుంటాం కదా రైస్, అది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మామూలుగా ఆయిల్లో బిర్యానీ ఆకు మసాలాలు అవన్నీ వేసుకున్నాను, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. అవి బాగా కుక్ అయిన తర్వాత మనం రోట్లో దంచుకున్నాం కదా ఆ మసాలా వేసాను. అండ్ దాని తర్వాత చికెన్ వేస్తున్నాను, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. సో ఇదంతా బాగా కుక్ అంటే ఒక 40-50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ రైస్ కుక్ చేస్తున్నాను పక్కన, అదే యాడ్ చేస్తాను. ఇందులో చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ బాగా కుక్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం అంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా హండి, అంటే అన్ని పీసెస్ ఈవెన్గా కుక్ అవుతాయన్నమాట. సో అంతే. అండ్ ఇక్కడ ఇందాక నేను వాటర్ యాడ్ చేసి రైస్ వేసాను వాటర్ బాయిలింగ్కి వచ్చాక. అండ్ అవి ఒక 60-70% కుక్ అయిన తర్వాత డ్రైన్ చేసుకున్నాను వాటర్. సో రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉండింది, కన్సిస్టెన్సీ అయితే సూపర్గా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చికెన్ ఆల్రెడీ కుక్ అయింది కొంత. అండ్ దీనిలో డైరెక్ట్ నేను మనం కుక్ చేసుకున్న రైస్ వేస్తున్నాను. అండ్ దానిపైన ఇంకా మనం కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం ఘీ, సాఫ్రాన్ వాటర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర ప్రస్తుతం బిర్యానీ. ఎలా ఉంది బిర్యానీ, ఎమ్మే ఉందా? మనం మొన్న చేసుకున్నాం కదా. సో అంతే, ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం ఘీ,
వేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేశాను కదా, అవి కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇవి ఎక్కువగా వేస్తే కొంచెం తీయగా వస్తుంది టేస్ట్. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. ఆనియన్స్ నేను చాలా వేశాను, దానివల్ల ఏంటంటే కొంచెం తీయగా అనిపించింది తింటున్నప్పుడు. ఆనియన్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ అందరికీ నచ్చింది. దేవాన్ష్ కూడా బాగా తిన్నాడు. సో ఇంట్లో హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. నాకైతే బయట తీసుకున్న బిర్యానీ ఎందుకో అంత నచ్చదు. సో బయట అంటే పారడైజ్, బాబచ్చి బాగానే ఉంటాయి, కానీ చిన్న చిన్న రెస్టారెంట్స్లో తింటాం కదా, ఆ బిర్యానీ అయితే నాకు అస్సలు నచ్చదు. సో అంతే, ఇది లిడ్ పెట్టి ఒక 20 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో ఇలా రెడీ అయిపోయిందన్నమాట. అండ్ దీనికి కలర్ కొంచెం మనం పసుపు మసాలా వేసాం కదా, వాటితో కలర్ కూడా బాగానే వచ్చింది. అంటే సాఫ్ట్ అండ్ వాటర్ యాడ్ చేయకపోయినా మంచి కలరే వచ్చింది. మన పసుపు కారం అవి ఉంటాయి కదా, మసాలాలతో కలర్ యాడ్ అయిందన్నమాట. ఇది లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు, అంటే మీరు యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎప్పుడు వెళ్తారు అని. అండ్ నేను వాటన్నిటికైతే నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.